జడ్జిలను దూషించిన కేసులో సీబీఐ దర్యాప్తుపై హైకోర్టు విచారణ జరిపింది. పంచ్ ప్రభాకర్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, న్యాయమూర్తుల్ని హైకోర్టుని దూషించిన కేసులో సిబిఐ విచారణ పురోగతిపై ఈ రోజు రాష్ట్ర హైకోర్టు విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు సిబిఐ స్టేటస్ రిపోర్ట్ ను దాఖలు చేసింది. పంచ్ ప్రభాకర్, అమెరికాలో ఉంటున్న పంచ్ ప్రభాకర్ ఇటీవల రెండు వీడియోలను పోస్ట్ చేశారని, వాటి రెండింటినీ కూడా హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ అశ్విని కుమార్ రాసిన లేఖతో బ్లాక్ చేశాము అని చెప్పి సిబిఐ పేర్కొంది. అయితే ఈ కేసు దర్యాప్తులో పంచ్ ప్రభాకర్ ని అదుపులోకి తీసుకునేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో చెప్పాలి అని చెప్పి హైకోర్టు ప్రశ్నించింది. దీంతో పంచ్ ప్రభాకర్ ని విదేశీ పౌరసత్వం ఉందని ఆయనకి, అందువలన ఆయనపై తీసుకోవాల్సిన చర్యల గురించి ఇప్పటికే విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా లేఖలు రాశామని, ఈ లేఖలకి రిప్లై వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటాము అని చెప్పి సిబిఐ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి వివరించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే భారతదేశంలో ఉండే న్యాయస్థానాలు న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టులు కానీ లేకపోతే వ్యాఖ్యలు కానీ చేసిన కాడ ఇంటర్నేషనల్ జియో బ్లాకింగ్ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దానికి సాంకేతిక పరంగా ఉన్న అవకాశాలు ఏమిటి అనే అంశంపై కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ధర్మాసనం ఆరా తీసింది. అయితే ఇలా చేయటం సాధ్యం కాదు అని, సాధ్యం కాకపోవచ్చు అని చెప్పి సామాజిక మాధ్యమాల తరఫున పాల్గొన్న న్యాయవాదులు విచారణ సందర్భంగా చెప్పారు. అయితే ఈ విషయంలో కోర్టుకు సహాయపడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని చెప్పి ఆయన చెప్పడంతో పాటు, హైకోర్టులో ఈ న్యాయమూర్తుల్ని న్యాయ వ్యవస్థను దూషిస్తే అది దేశ న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తుందని, దేశంలో ప్రజలందరికీ కూడా న్యాయ వ్యవస్థపై ఉన్న అపారమైన నమ్మకాన్ని దెబ్బతీస్తుంది అని కూడా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇంటర్నేషనల్ జియో బ్లాకింగ్ చేసేందుకు 28వ తేదీ నుంచి వాదనలు వింటాము అని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ టెక్నికల్ గా ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది వివరించేందుకు సిద్ధమై రావాలి అని చెప్పి ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఈ మూడు సామాజిక మాధ్యమాల తరఫున ఈ రోజు విచారణలో పాల్గొన్న న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఈ నెల 28వ తేదీన వాదనలు ప్రారంభించేందుకు ప్రిపేర్ రావాలి అని చెప్పి హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ అశ్విని కుమార్ ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 28వ తేదీ నుంచి విచారణ ప్రారంభిస్తామని, ఇంటర్నేషనల్ జియో బ్లాకింగ్ చేస్తే ప్రతిసారి విచారణ చేపట్టాల్సిన అవసరం లేకుండా పోతుంది అని కూడా ఆయన పేర్కొన్నట్టు ఆయన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రేపు ఈ నెల 28వ తేదీ నుంచి వరుసగా విచారణ చేపడతాము అని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. శ్రీనివాస్. థ్యాంక్ యూ రామారావు.